విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి పుత్రిక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయ్య, భువనేశ్వరమ్మ గత కొన్ని రోజులుగా అక్రమ కేసుల ద్వారా ఇబ్బంది పడి లేని కేసులను పెట్టి గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, నవ్యాంధ్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యులు, అమరావతి సృష్టికర్త గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా ఆయన మీద పెట్టిన అక్రమ కేసులకి బాధపడుతూ మనస్తాపానికి గురైన అనేక మంది ప్రజల యొక్క గుండె చప్పుడుగా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కోల్పోయిన వారికి స్వాంతనగా, ఆ కుటుంబాలకి ఓదార్పుగా, తన యొక్క బాధ్యతగా భావించి, వారందరినీ ఒక కుటుంబం, తమ సొంత కుటుంబంగా భావించి వారిని ఆదుకోవాలని, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు అక్రమం అని, నిజం గెలవాలనే ఒక ఆలోచనతో ప్రజలందరిని ఆలోచింపజేసే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించి, ఆ కార్యక్రమం ద్వారా ఓదార్పును ప్రారంభించిన శ్రీమతి భువనమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదో రకంగా ఆ ఓదార్చడానికి మాలాంటి కార్యకర్తల్ని, నాయకుల్ని పంపించి వారి కుటుంబానికి సహాయం చేయవచ్చు. భువనమ్మ అలా ఆలోచన చేయాల. చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా సొంత కుటుంబ సభ్యుల్లాగా భావించి వారిని ఆదుకోవటం కోసం తానే స్వయంగా అందరి గ్రామాలని, మారుమూల గ్రామాల సైతాన్ని సందర్శించి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారి కోసం మీ యొక్క కుటుంబం ఆవేదనతో, మనక్షోభతో చనిపోవటాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం, మేము కూడా మీ కుటుంబ సభ్యులమే అనే ఒక ఆలోచనతో స్వయంగా రంగంలోకి దిగి అందరినీ ఓదార్చుతున్నందుకు భువనమ్మకి ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈ రోజున మన నియోజకవర్గంలో ఐదుగురిని పరామర్శించారు. ఐదు కుటుంబాలని, ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాల వారు, పేద వర్గాల వారు. అంతేకాకుండా మన ప్రాంతానికి, ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతానికి అందులో కూడా కొంతమంది ఉన్నారు. వారితో పాటుగా ఈ ప్రాంతం అంతా పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఉండే ప్రాంతం, రాజధానిని మూడు రాజధానులనే ఆలోచన వల్ల నాశనం అయిపోవటం, స్వయంగా హెరిటేజ్ డైరీని నిర్వహిస్తున్నందువల్ల పాడి రైతులు, వ్యవసాయదారుల కష్ట నష్టాలన్నీ కూడా ఆవిడ గారికి తెలుసు కనుక మనందరితో ముఖాముఖిగా మాట్లాడదామని, మనసు మాట్లాడుకుందామనే ఉద్దేశంతో వారు కోరిన మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ, సమయం వృధా చేయకుండా వారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుకుంటూ, ఆ కుటుంబాలకి సాంతనం దొరకాలని, వారి యొక్క కుటుంబాలు ఆదుకోవటంలో వారి బాధ్యతగా వారి కార్యక్రమం నిర్వహించారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ కూడా నమస్కారం అండి. తన తండ్రి ఒక మహానటుడు, కొన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ్డారు. అదేవిధంగా తన భర్త నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా ఉన్నారు. తండ్రి ముఖ్యమంత్రి అయినా, భర్త ముఖ్యమంత్రి అయినా, ఏనాడు కూడా ఆ దర్పాన్ని చూపించడం కానీ,
బయటికి రావడం కానీ ఏనాడు చెయ్యని మహాసాధ్వి మన భువనమ్మ గారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదంలో గిట్టని వారు, మరి ఆనాడు నక్సలైట్లు బాంబులు పెట్టి అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలు తీయాలి అని చెప్పి వాళ్ళు పన్నాగిన పథకం అందరికీ కూడా తెలిసిందే. అలాంటి టైంలో కూడా శక్తినంతా కూడగొట్టుకొని తన భర్త ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు అని ఎంతో కడుపులో బాధ ఉన్నా భర్తకి సెక్యూరిటీ కూడా సరిగ్గా లేదు ఒక్కొక్కసారి అని తెలిసినా కూడా పంటి కింద ఆ బాధనంతా పెట్టుకొని ఆనాడు ఎంతో క్షోభ అనుభవించారు మేడం గారు. కరోనా టైంలో ఈ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి పిట్టల్లాగా రాలిపోతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకపోతే కరోనా టైంలో ప్రతిపక్షంగా మన బాణీని వినిపించాలి అని చెప్పి చంద్రబాబు గారు, అదేవిధంగా లోకేష్ గారు బయట తిరుగుతుంటే ప్రజల కోసం తిరుగుతున్నందుకు సంతోషించాలా, వాళ్ళిద్దరు ఏమైపోతారా కరోనాలో, ఈ కరోనా బారిన పడితే ఏంటి పరిస్థితి అనే ఆలోచనతో మరి తబ్బి పైనప్పటికీ కూడా అవన్నీ మనసులోనే పెట్టుకొని ఆ రోజుల్ని ఎంత కష్టంగా గడిపారో ఆడవాళ్ళుగా మనం అందరం కూడా గ్రహించగలం. అన్నిటికీ మించి ఒక ఎంపీ సీటు కోసం బాబాయినే హత్య చేసిన మనుషులు కొడుకుని పాదయాత్రకు పంపిస్తే ఏమవుద్దో అనేది తనకి తెలిసినప్పటికీ కూడా ఇంత రాజకీయం అవసరమా అని తను ఎంతో ఆలోచించినప్పటికీ కూడా లోకేష్ గారు తన మనోగతాన్ని వెలువరించి ప్రజలు కష్టాల్లో ఉన్నారు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మనం తిరగడం అవసరం, భరోసా అవసరం, అర్థం చేసుకోండి లోకేష్ సార్ చెప్పినప్పుడు తను అర్థం చేసుకోవటమే కాకుండా ఆ పాదయాత్ర నడిచిన నాళ్ళు తన పడ్డ క్షోభ ఆవేదన ప్రతి తల్లికి కూడా గ్రహించగలదు. అంతేకాకుండా 53 రోజులు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, అదేవిధంగా రాజధాని అమరావతినే ఉండాలి అనే దానికోసం, పరిశ్రమలు ఎందుకు వెళ్ళగొట్టావని అడిగిన దానికోసం, యువతని గంజాయి మత్తులో ఎందుకు ముంచుతున్నావు అని చెప్పి ప్రశ్నించినందుకు, మహిళల కోసం యువత కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయాలో తెలియక 53 రోజులు మరి చెయ్యని తప్పుకి వారిని క్షోభ పెట్టినప్పుడు మేడం భువనేశ్వరి గారు ఆ రాజమండ్రిలోనే ఒక బస్సులో 53 రోజులు భర్త కోసం ఎదురు చూస్తూ కార్యకర్తల్ని ఓదారుస్తూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళెవ్వరూ కూడా బిక్క చచ్చిపోకుండా వాళ్ళందరినీ నిలబెడుతూ అందరికీ ధైర్యం చెబుతూ 53 రోజులు తను పడ్డ ఆవేదన నిజంగా తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉంది. ఇవన్నిటికీ మించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యను అందించడమే కాకుండా, వైద్యాన్ని అందించడమే కాకుండా, విదేశీ విద్య అందించడమే కాకుండా, బ్లడ్ బ్యాంక్ నడపడమే కాకుండా, మరి అనేక మందికి సేవలు అందించడమే కాకుండా, ఈ రాష్ట్రంలో ఏదొచ్చినా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ మేడం భువనేశ్వరి గారు ముందుకు రావాల్సిందే. వరదలు వచ్చినా తనే ముందుకు రావాలి, వైజాగ్లో హుదూద్ తుఫాను వచ్చినా ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలి, అలాగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తను సేవలు అందిస్తూ ఈ రోజు వరకు కూడా తన జీవితం సాగిస్తూ ఉన్నారు. ఇక చివరిగా ఆ 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఆ బ్యాడ్ టైం జరిగినప్పుడు అది తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలకి ఈరోజు రాష్ట్రం అంతా తిరుగుతూ 90 కుటుంబాలని స్వయంగా వెళ్ళి పలకరించి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారితో పాటు వారి రిప్రజెంటేషన్గా మేడం భువనేశ్వరి గారు,
ఆర్థికంగా వాళ్ళని ఏదో ఒకటి వాళ్ళని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో గత 3 నెలలుగా మరి రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే మాకే ఎంతో ఆశ్చర్యంగా ఉంది, బాధగా ఉంది, ఆవేదనగా ఉంది. వారు ఈరోజు మరి అందులో భాగంగా నిజం గెలవాలిలో భాగంగా ఈరోజు ఈ తాడికొండ ప్రాంతానికి కూడా రావడం జరిగింది. కొంతమందికి ఒక్కొక్కరికి కూడా ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చదువుకుంటానంటే ఇంకేదన్నా కావాలన్నా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం చేయడానికి ముందుకొస్తూ ఈరోజు మీ ముందు నిలబడ్డారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నేను పాదాభివందనం చేసుకుంటున్నాను మేడం. ఇప్పుడు భువనేశ్వరమ్మ గారికి మా ధన్యవాదాలు. నేను పాడి పంటల గురించి మాట్లాడుతున్నాను. మేడం గారు మన పాడి పంటల గురించి అర్థం చేసుకొని వచ్చి మాట్లాడుతున్నందుకు మన రాష్ట్రంలో దాదాపు 70% ప్రజలు గ్రామానికి నివసిస్తున్నారు. మహిళలు ఇంటి బాధ్యతలు చూసుకుంటూ పాడి పంటలు చూసుకుంటూ మగవాళ్ళు రైతు పొలాలు చూసుకుంటూ మన గురించి భవనమ్మ గారికి కృతజ్ఞతలతో తెలియజేస్తున్నాం. మన బాధ భవనమ్మ గారు మాట్లాడతారు. ఈ సభ ఆరంభించే ముందల నేను మన అమరావతి రైతుల అక్కా చెల్లెలు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. ఎందుకంటే మీరు 1500 రోజుల నుంచి ఈ పోరాటం చేస్తానే ఉన్నారు. ఒక్క అడుగు మీరు వెనక వేయకుండా ముందుకెళ్తున్నారు. అది మీలో ఉండే గొప్పతనం, అదే మన మహిళ శక్తిలో ఉండే గొప్పతనం. ఈ ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు కానీ చాలా అక్రమంగా మహిళలతో చాలా హింసించారు కూడా వాళ్ళు. ఒక మహిళ అనేది ఆలోచించకుండా కూడా వాళ్ళు ఆ టైం అప్పుడు వాళ్ళు ఆడాల్ని ఈడ్చుకెళ్ళి లాగి గిచ్చి అసలు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఆ పోలీస్ వ్యాన్ లో ఎక్కించి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి రోజుల తరబడిగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏమి సాధించారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఆడది 24 గంటల కంటే కూడా వాళ్ళు ఉంచకూడదు అకార్డింగ్ టు ద రూల్స్. అట్లాంటిది ఆడాల్ని తీసుకెళ్లి వాళ్ళ ఇష్టంగా రోజు తరబడి పెట్టుకుని రాత్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచి ఇది వాళ్ళు చేసిన అక్రమాలు మహిళల మీద. వాళ్ళు ప్రజల్ని పోలీసు వాళ్ళు ప్రజల్ని ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు ప్రజల్ని రక్షించడం పోయి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి అక్రమాలు చేశారు. కొన్ని ఘటనలు నేను నా జీవితంలో మర్చిపోలేను. ఈ అమరావతి ఉద్యమం అప్పుడు నాకు కొన్ని యూట్యూబ్లో చూశాను, కొన్ని విన్నాను కూడా. నేను ఒక ఆడబిడ్డ ఒక మహిళ కడుపుతో ఉంటే ఒక పోలీసాడు వాడి బూటు కాలుతో ఆ పిల్లని తన్ని కడుపులో ఆ పిల్లని వాళ్ళ బిడ్డని చంపాడాడు. వాడు పోలీసాడా? మనకి రక్షణ వాడు చెప్పండి మీరందరూ. వాడు మనిషేనా? వాడు మనకేం రక్షణ చేస్తాడాడు? అది నేను అడుగుతున్నా, మీరందరూ కూడా ఆలోచించాలి. అదే కాకుండా ఒక పెద్ద ఆవిడ ఆ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు ఆవిడకి హార్ట్ అటాక్ వస్తే హైదరాబాద్కి తీసుకెళ్తే ఆవిడ అక్కడ మృతి చెందారు. ఆవిడని తిప్పి వాళ్ళ అత్తగారింటికి దహన సంస్కారం చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు రానివ్వలేదు. ఆవిడని తీసుకెళ్లి వాళ్ళ పుట్టింట్లో చేయాల్సి వచ్చింది.
ఇది ఇట్లా చెప్పుకుంటా పోతే సంవత్సరాలు కూడా చాలు. వాళ్ళు చేసిన అక్రమం, ఈ ప్రభుత్వం మహిళల మీద చేసిన అక్రమాలు. సో మీరందరూ నాతో పాటు చెయ్యి కలిపి మీరు నిరుత్సాహించకపోకూడదు. మన ప్రభుత్వం వస్తుంది, మన అమరావతి తప్పకుండా నిర్మిస్తారు చంద్రబాబు నాయుడు గారు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. తర్వాత నా సంక్షోభం, మేము మా కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు కానీ ఎస్పెషలీ మహిళలు మా కుటుంబానికి ఇచ్చిన ధైర్యం, మా కుటుంబం కోసం, అదిను మీ ప్రియతమ నాయకుడు కోసం, మీ పెద్దాన్న కోసం మీరు చాలా పోరాడారు. మాకు ధైర్యం ఇచ్చి మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లారు. దానికి కూడా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఎప్పుడు మన ప్రజల్ని, తెలుగుదేశం బిడ్డల్ని నేను ఎప్పుడు మర్చిపోను. ఒక స్త్రీ అంటే, స్త్రీ అంటే ఒక అబల అని అనుకుంటారు అందరూ, కానీ అది ఒక్కప్పుడు మాట. ఇప్పుడు స్త్రీ అంటే అన్నిట్లోనూ ముందు ఉంటుంది, అన్నిట్లోనూ. అది వ్యాపారం కానీ, రాజకీయాల్లో కానీ, అన్నిట్లోనూ స్త్రీలు ముందుంటారు, ఉంటున్నారు. అది మనకి ఇచ్చిన ఆలోచన, స్వేచ్ఛ ఎవరండి? అది మన ప్రియతమ నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ముందల, ఆయన సీఎం అయినప్పుడు ఆయన ముందల ఏమనుకున్నారంటే, మగ బిడ్డలతో సమానంగా మన ఆడబిడ్డలకి ఆస్తులు సమాన హక్కు తీసుకొచ్చారు. అదే కాకుండా మహిళా యూనివర్సిటీ తిరుపతిలో, అదే పద్మావతి ఉమెన్స్ యూనివర్సిటీ నిర్మించారు. మా ఇంట్లో మా తండ్రే కాకుండా మా భర్త గారు కూడా మహిళా శక్తి గురించి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. రాజకీయాల్లో విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు వైద్య ఉద్యోగాల్లో 33% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆయన డ్వాక్రా సంఘాలు నిర్మించారు. ఆ సంఘాల ద్వారా మహిళలు ముందుకెళ్ళాలి, వాళ్ళు వ్యాపారం బాగా చేసుకోవాలి, వాళ్ళు ఎవరు మీద, వాళ్ళ భర్త మీద కూడా డిపెండ్ అవ్వకూడదని, అందుకే ఈ డ్వాక్రా మహిళలు యూనిట్లు నిర్మించారు. ఇంటి విషయానికి వస్తే, 1994లో హెరిటేజ్ బాధ్యత ఆయన నాకు మేనేజింగ్ డైరెక్టర్గా అప్పచెప్పారు. కానీ నేను అప్పుడొట్టి గృహిణిని, నాకు బిజినెస్ తెలీదు, బిఏ వరకే చదువుకున్నాను. నేను ఒక మాట చెప్పాను ఆయనతో, నాకేం తెలీదండి వ్యాపారం అంటే ఏం తెలీదు, నేను ఎట్లా చేయగలను అంటే, ఆ రెండు వర్డ్స్ ఆయన అనింది నేను ఎప్పుడు మర్చిపోలేను, నువ్వు చేయగలవు, నువ్వు ముందుకి తీసుకెళ్ళగలవు. అది ఆయన అట్లా నన్ను ప్రోత్సహించి నాలో శక్తి నింపారు ఆయన. అది ఆయన మహిళలు మీద ఉండ నమ్మకం. అది 1994లో హెరిటేజ్ టర్న్ ఓవర్ 12.23 కోట్లు. ఇప్పుడు 11 రాష్ట్రాల్లో ఉంది హెరిటేజ్. ఇప్పుడు 2,789 కోట్లు టర్న్ ఓవర్ దాని హెరిటేజ్ కంపెనీని. 1994లో కేవలం 400 ఫార్మర్స్ వాళ్ళు మా రిజిస్ట్రేషన్ మా హెరిటేజ్లో చేసుకున్నారు. ఇప్పుడు 300,000 మంది అయ్యారు వాళ్ళు.
వాళ్ళు మా మీద హెరిటేజ్ కంపెనీ మీద మేనేజ్మెంట్ మీద వాళ్ళకుండే నమ్మకంతో వాళ్ళు మాతో పాటు వాళ్ళు ముందుకెళ్తున్నారు. దీంతో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదో నా గొప్పతనం కాదు, ఇది ప్రతి ఒక్కరిది. టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 10 చేతులు కలిస్తేనే మనం ఏదైనా అనుకున్నా, మంచి అనుకున్నా, ఏదనుకున్నా కూడా మనం ముందుకు తీసుకెళ్ళం. ఒక్కరి వల్ల కాదు అది. అట్లానే మా కంపెనీ కూడా ఏదో నాది నా వలన అది ముందుకెళ్తాంది అనేది కాదు. అది అందరూ చేయగలుగుతున్నారు కనుక నాతో నేను దాని ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు పాడి పంటలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. అట్లానే మన రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మహిళలు పాలు నెయ్యి అమ్ముకుని కుటుంబాన్ని గడిపేవారు. కానీ ఇప్పుడు మగవాళ్ళు వాళ్ళు బిజినెస్ చేయనే లాభాలు రానే రాపోనే మన ఆడవాళ్ళం పాడి రైతులు గనక మనం మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు. మనం దాంట్లో వచ్చిన డబ్బుతో మనం కుటుంబం ముందుకు తీసుకెళ్తున్నాము. అదే మా ఇంట్లో కూడా జరుగుతుంది. మేమిద్దరం, నేను నా కోడలు కూడా నాతో పాటు బిజినెస్లో ఉంది, మేమిద్దరం దానికి ముందుకు తీసుకెళ్ళి మేము మా ఇంట్లో మగవాళ్ళ మీద మేము డిపెండ్ అవ్వం. సో అట్లానే మీరందరూ కూడా ఇండిపెండెంట్గా, మహిళలు ఎస్పెషలీ మీరందరూ ఇండిపెండెంట్గా ఉండాలి. మీ స్వతహాగా మీరేదో ఒకటి సంపాదించుకుని మీ హస్బెండ్స్ మీద డిపెండ్ అవ్వకూడదనే నా కోరిక. ఒకప్పుడు అమ్మాయిలంటే చిన్న చూపు చూసేవారు, వాళ్ళకి చదువు చెప్పేవారు కాదు, వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఇంటి పనులు నేర్పించేవారు, వాళ్ళకి మగపిల్లలకే ఆ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మనం మహిళలను మన ఇంట్లో ఉండే ఆడపిల్లని తప్పకుండా మీరందరూ పెద్ద చదువులు చదివించి, నాకు తెలుసు కొంతమందికి కష్టంగా ఉండొచ్చు, కానీ మీరందరూ దేవుణ్ణి నమ్ముకుని మన ఇంట్లో ఆడపిల్లల్ని బాగా చదివించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను ఎప్పుడూ మన శక్తి మీద నేను నమ్ముతాను, మహిళా శక్తి మీద. ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా పని వస్తే, ఏదన్నా అవసరం అవుతే నువ్వు చెయ్యాలి అని ఎవరైనా ముందుకొచ్చావు, లేకపోతే మా ఆయనో, లేకపోతే ఎవరైనా మా అబ్బాయో, మీరు నువ్వు చెయ్యాలి అంటే నేను ఆలోచించను, నేను ఎమ్మటే దాంట్లో దూకుతాను, ఆ పనిలోకి దూకి నేను ఎస్ నేను చెయ్యగలను అనుకుని నేను ముందుకెళ్తాను. అట్లానే జరుగుతుంది కూడా ఆ దేవుడి దయ వలన. ఎందుకంటే మనం ఫోకస్ అంతా ఆ పని మీద పెడతాం, అందుకే ఆ దేవుడు మనకి ఆ శక్తి ఇస్తాడు. ఏ పనైనా నాకు తెలిసి మనం తప్పకుండా విజయం సాధించగలం. నేను ఇంట్లోనే ఉండుంటే హెరిటేజ్ సంస్థ ముందుకెళ్లేది కాదు, ఇంత చాలా మందికి ఉద్యోగాలు కూడా నేను కలిగించలేకపోయి ఉండేదాన్ని. అంతేకాదు నాన్నగారి ఆశయాలు సాధనం కోసం స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద నిర్మించారు. ఆ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు నేను చేపడుతున్నాను, ఎందుకంటే దాంట్లో మేనేజింగ్ ట్రస్టీ నేను. వినుకొండలో 12 మంది మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్లు ట్రైనింగ్లు ఇచ్చాము. ట్రస్ట్ ద్వారా 3 బ్లడ్ బ్యాంకులు వైజాగ్, హైదరాబాద్, తిరుపతిలో నిర్మించాము. అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ 6 తరగతి నుంచి 2nd ఇయర్ వరకు ఉంది. దాని తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ ఉమెన్స్ కాలేజ్
ప్రత్యేకంగా మహిళలకి ఉమెన్స్ కాలేజ్ ఒకటి మేము స్థాపించాము. స్కూలు కాలేజ్లో నుంచి వచ్చే ప్రాఫిట్స్ లాభాలు మేము ఆంధ్రప్రదేశ్లో చల్లపల్లి అనే గ్రామంలో మేము అనాథ పిల్లలకి మరియు మన తెలుగుదేశం కార్యకర్తలు బిడ్డలకి ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాం. మాకు స్కూల్లో దగ్గర ప్రతి సంవత్సరం 360 మందికి పిల్లలకి మేము ఉచితంగా చదువు చెప్పిస్తున్నాము. మహిళలు విద్యను ప్రోత్సహించటానికి మేము NTR జూనియర్ కాలేజ్లో మహిళలు కళాశాల ద్వారా మహిళలు నాణ్యమైన విద్య అందిస్తున్నాము. నేను ఇది ముగించే ముందల నేను కోరేది మహిళలందరికీ ఒకటే, మీరు తక్కువ అంచనా వేసుకోబాకండి. అట్లాని మిమ్మల్ని ఏమి స్పీడ్గా వెళ్ళమంటలేదు. మహిళలు మన మహిళంగా ఉంటే, ఉమెన్గా ఉంటే బాగుంటుంది. సో మన లైన్ మనకి తెలియాలి, మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మహిళలకి ప్రత్యేకంగా ఒక శక్తి ఇచ్చారు, అది మగవాళ్ళు లేదు. మనం ఇల్లు చూసుకోగలం, వ్యాపారం చేసుకోగలం, మన బిడ్డల్ని చూసుకోగలం, వాళ్ళకి చదువు కూడా నేర్పించగలం. అది మగవాడికి ఇవ్వలేదు దేవుడు. అది మనం గ్రహించి మనం అందరం చేయి కలిపి మనందరం ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ సభ ముగించే ముందల మీ అందరికీ పేరు పేరున నా నమస్కారం. నమస్కారం అండి. ఎవరికైనా సందేహాలు ఉంటే ఒక రెండు మూడు క్వశ్చన్లు సైడ్ అక్కడ మైక్ ఇవ్వండి. అక్కడ భావనమ్మ గారికి నా నమస్కారం. మాది వెంకటపాలెం. నా పేరు శాష్ కుమారి. నేను గేదెలను మేపి పాలు తీసుకొని అమ్ముకుంటాను. అదే వ్యాపారం మీకు కూడా ఉంది కనుక మీరు మహిళలని ఎలా ప్రోత్సహిస్తారు? అదేనమ్మా, మీకు చెప్పాను కదా, నేనే కాదు మా కోడలు ఇద్దరం కలిసి వ్యాపారం ముందుకు తీసుకెళ్తున్నాం. అదే కాదు, మా HR డిపార్ట్మెంట్లో ఎప్పుడు మేము ముందు ఆడవాళ్ళకే ఎక్కడైనా కంపెనీలో అవకాశం ఉంటే ముందల ఆడవాళ్ళకే ఆ అవకాశం ఇస్తాం. అది మా కంపెనీలో జరిగేది. తర్వాత ఈ ఫార్మర్స్ దగ్గరికి వస్తే ఆడవాళ్ళు కొన్ని అప్లికేషన్స్ పెట్టుకుంటారు, ఆవుల కోసం కానీ గేదెల కోసం కానీ. అవి మేము ముందు తీసుకుంటాం, ముందుకు తీసుకెళ్ళి మీ అందరికీ ఆ డబ్బు అందజేస్తున్నాం కూడా. నమస్కారం అమ్మా. నా పేరు మనీష. మాది వెంకటపాలెం గ్రామం. మీ తండ్రి గారు సీఎం, మీ భర్త గారు సీఎం, కానీ మీరు ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు, అలానే ప్రజల్లోకి రాలేదు, కానీ ఈ రోజు రావాల్సి వస్తుంది. దీనికి మీరు ఏ విధంగా చెప్పగలరు? ఒక్కొక్కసారి డెస్టినీ విల్ టేక్ అస్ ఫార్వర్డ్. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇట్లా రాజకీయాల్లోకి వస్తానని. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అంత రాజకీయ భాషలు కూడా నాకు రావు. పెద్ద పెద్ద లెక్చర్లు ఏదో కంపెనీ వరకు నేను కొన్ని స్పీచెస్ ఇస్తాను, అంతవరకే నాది. కానీ అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా వాళ్ళు రుజువులు లేవు, ఏమీ లేవు, కానీ కేసులు మాత్రం పెట్టి ఆయన్ని 53 రోజులు జైల్లో ఉంచారు. వాళ్ళకి భయం గనక ఆయన్ని అట్లా పెట్టారు. అప్పుడు ఆయన నన్ను పిలిచి
మన తెలుగుదేశం బిడ్డలు చాలా మంది దుఃఖంతో మృతి చెందారు. వాళ్ళందరినీ నువ్వు ఇంటింటికెళ్ళి నువ్వు ఓర్దార్చి మనం ఇచ్చే ఈ డబ్బు వాళ్ళకి అందజేయని చెప్పారు. అట్లా నేను ఇది మొదలు పెట్టాను నిజం గెలవాలని. అదమ్మా థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళేది ఫార్వర్డ్. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం, నా పేరు శైలజ, మాది వెంకటపాలెం. మీరు మా ఉద్యమం మొదలైన ఫస్టే సంక్రాంతికి మందడం గ్రామం వచ్చి మీ చేతికున్న బంగారు గాజులు మాకు ఇచ్చారు. మీరు మాకు ధైర్యాన్ని నింపారు. ఆ రోజు మాకు సంఘీభావం తెలియజేశారు. ఇవాళ రాష్ట్రానికి రాజధాని అమరావతి ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. దాంతో మీకు ఒక సెకండ్ థాట్ ఉండకూడదు. మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ ప్రపంచంలోనే ఎప్పుడు ఇది అవ్వలేదు. 33,000 ఎకరాలు ఒక్క మనిషిని నమ్మి మీరు ఇచ్చారు. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో. ఆయన మీ మనిషి, కుటుంబం మా గురించి ఆలోచించారు ఎప్పుడు? ప్రజలు మనిషి. ఆయన వేరే మనుషుల్లాగా ఒక మాట చెప్పి ఇంకొక పని చేయరు. ఆయన ఆయన ఏది అనుకుంటారో అది తప్పకుండా ఆయన చేస్తారు. అమరావతి తప్పకుండా మనం గెలుస్తాం, అమరావతి నిర్మిస్తాం. నందమూరి తారక రామారావు గారి కూతురు, మనందరం ఎంతో అభిమానించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సత్యమణి. ఇప్పుడు పెద్దమ్మ అడిగినట్టు ఆ రోజు అమరావతి రాజధాని కాదన్నప్పుడు వెంటనే వచ్చి గ్రామంలోకి వచ్చి మనకు సంఘీభావం చెప్పి ధైర్యం చెప్పి ముందుగా తన బంగారపు గాజులు ఉద్యమానికి ఇచ్చి మరి మనందరినీ ఆ రోజు స్ఫూర్తి నింపి నేడు ఈ గ్రామానికి వచ్చి పాడి పంటల గురించి మరి మనందరినీ ప్రోత్సహించే విధంగా మనకు మంచి సందేశం ఇచ్చినటువంటి గౌరవనీయులు భువనేశ్వరరావు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా మండలందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన పదాభివాదం తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. జై అమరావతి, జై అమరావతి, జై భువనేశ్వరమ్మ, జై భువనేశ్వరమ్మ, జై భువనేశ్వరమ్మ. Oh, oh, oh.